హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్యూటిట్యూట్ సో చాలామంది అభ్యర్థులు ఎస్ఎస్సికి మరియు రైల్వేస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అసలు రైల్వే ప్రిపరేషన్ విధానం ఎస్ఎస్సి ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది మనకి ఇప్పుడు ఉన్న అవకాశాల్లో ఎటువైపు మనం మొగ్గు చూపితే త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అన్నది ఒకసారి చూద్దాం సో మనకి ఎస్ఎస్సి అండ్ రైల్వేస్లో గమనించినట్లయితే ఎస్ఎస్సీలో మనకి సీజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అదేవిధంగా మల్టీ టాస్కింగ్ మూడు రకాల పోస్టులు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎన్టీపీసీ గ్రూప్ డి అదేవిధంగా ఏఎల్పి లోకో పైలట్ టెక్నికల్ నాన్ టెక్నికల్ సమ్ పోస్టులు ఉంటాయి అంటే రెగ్యులర్గా మనకు వినబడేది ఏంటంటే ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పిగా వినబడుతుంది సో మనకి సీజీఎల్ విషయానికి ఒకసారి చూస్తే సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ టైర్ వన్ టైర్ టూలో మనకి ఎగ్జామ్ నిర్వహిస్తారు ఆ తర్వాత కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అది టైపింగ్ టెస్ట్ లాంటిది మనం ఇక్కడ చూస్తాం అయితే టైర్ వన్ కానీ టైర్ టూ కానీ సిలబస్ అనేది ఒకే రకంగా ఉంటుంది అంటే చదవాల్సిన విధానం ఒకే రకంగా ఉంటుంది సిలబస్కి ఒకే రకంగా ఉంటుంది కానీ ప్రశ్నల సరళి మాత్రం వేరువేరుగా వస్తుంది ఇక్కడ చూస్తే సీజీఎల్లో మనం చూడాల్సింది ఏంటంటే దట్ ఈజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి క్వాంటి టు ఆప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ కాంప్రియన్షన్ ట్వంటీ ఫైవ్ క్వశన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి మొత్తం రెండు వందల మార్కులకి వంద ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇది సీజీఎల్కి సంబంధించిన అంశం అక్కడ మన కేటాయించే టైము అరవై నిమిషాలు ఇక్కడ సీజీఎల్కి వచ్చేసరికి ప్రశ్నపత్రం యొక్క స్థాయి అనేది చాలా హై స్టాండర్డ్లో ఉంటుంది మ్యాథమెటిక్స్ పరంగా మాట్లాడితే మ్యాథ్స్ అనేది చాలా హై లెవెల్ మ్యాథమెటిక్స్ అడుగుతాడు సో ఇక్కడ మనకి మామూలుగా ఒక పర్సెంటేజ్ గురించి నేర్చుకున్నాం అనుకోండి అందులో పర్సంటేజ్లో హై లెవెల్ ఆఫ్ అప్లికేషన్స్ అడుగుతాడు ట్రిగోర్మెట్రికలో హై లెవల్ ఆఫ్ అప్లికేషన్స్ అడుగుతాడు ఇలా ప్రిపరేషన్లో మనకి సీజీఎల్కి వచ్చేసరికి చాలా హై లెవెల్ అయిన డెప్త్ సబ్జెక్ట్ని మనం ఇక్కడ అనాలసిస్ చేయాల్సి వస్తుంది నిజానికి మోస్ట్ అవేర్నెస్ ఉన్న స్టూడెంట్ సబ్జెక్ట్ మీద మాత్రమే ఇక్కడ విజయాన్ని సాధించగలడు అందులో ముఖ్యంగా క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉందో మ్యాథ్స్ ఇస్ కంప్లీట్గా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ బేస్డ్ ఎగ్జామ్గా మనం చూడొచ్చు అంటే ఇది బయాస్ అయిపోతుంది ఒకవైపుకే ఎవరికైతే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఎక్కువగా గ్రిప్ ఉంటుందో ఎవరైతే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఆన్ టైంలో చేయగలరో వాళ్ళు మాత్రమే సీజిల్ అండ్ సే చేసేల్ని క్రాక్ చేయగలరు ఒకవేళ మనం కొద్దిగా మ్యాథమెటిక్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ కొద్దిగా లో స్టాండర్డ్లో ఉన్నాం మనం ఇంటర్మీడియట్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు డిగ్రీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు సో మరి ఎస్ఎస్సి క్రాక్ చేయడం మరి ఏం చేయొచ్చు అని అంటే వాటికి సమానమైన ఉద్యోగాలు మనము రైల్వేలో గమనిస్తాం ఎన్టీపీసీలో కావచ్చు అదేవిధంగా గ్రూప్ డిలో కావచ్చు అండ్ ఏఎల్పిలో కావచ్చు ఎన్టీపీసీ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ మోస్ట్ ఆఫ్ ది పోస్ట్ డిగ్రీ ఎలిజిబిలిటీతో ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ జనరల్ మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై మార్కులు జనరల్ అవేర్నెస్ నలభై మార్కులు ఉంటాయి హండ్రెడ్ ప్రశ్నల్ని తొంభై నిమిషాల్లో చేయొచ్చు ఇక్కడ సీజిఎల్కి వచ్చేసరికి వంద ప్రశ్నల్ని అరవై నిమిషాల్లోనే చేయాల్సి ఉంటుంది అంటే టైం పరంగా పేపర్ అండ్ ప్యాటర్న్ ఈజీగా ఉంటుంది అండ్ క్వశ్చన్స్ వచ్చేసి మోడరేట్గా అడుగుతాడు అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ సో ప్రాఫ్ట్ అండ్ లాస్ట్ నుంచి ప్రసంటేజెస్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ యావరేజెస్ సమ్ ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనే జామెట్రీ అదేవిధంగా మెన్సిరేషన్ ప్రాబిలిటీ ఇలా చాలా సింపుల్ టాపిక్స్ పైన వెరీ బేసిక్ క్వశ్చన్స్ నుంచి మనం ఇక్కడ ఆన్సర్ చేయగలం ఇక్కడ విషయం ఏంటంటే హండ్రెడ్ క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎవరైతే ఎక్కువ అటెంప్ట్ చేయగలుగుతారో వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఆయన ఇక్కడ నేర్చుకోగలిగే మ్యాథమెటిక్స్ కూడా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఎస్ఎస్సి సిజిఎల్ కోసం నేర్చుకునే మ్యాథమెటిక్స్ అనేది చాలా హై లెవెల్ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో ఎవరైతే మ్యాథ్స్ కాంపిటేటివ్ వైజ్గా చేయలేకపోతారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎన్టీపీసీ అనేది బెస్ట్ ఆప్షన్గా చూడొచ్చు రైల్వేస్లో ఉద్యోగం అనేది చాలా బెస్ట్ ఆప్షన్గా చూడవచ్చు ఎందుకంటే ఈజీగా నేర్చుకోవచ్చు సిజిఎల్ మ్యాథమెటిక్స్ కంటే ఆర్ఆర్బి మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఆయన ఇక్కడ ఇంగ్లీష్ యొక్క గోలో ఉండదు ఓకే ఇందులో కంపల్సరీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకా టైర్ టూలో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది మీరు కావాలంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన ఎవరినైనా కనుక్కోండి అది సపరేట్ ట్రాక్ అది సో చాలా మంది అనుకుంటారు మరి సరే ఎస్ఎస్సీ ప్రిపేర్ అయితే ఆర్ఆర్బి ఈజీగా క్రాక్ చేయొచ్చా అని అనుకుంటూ ఉంటారు కానీ ఎస్ఎస్సి ట్రాక్ ఈజ్ డిఫరెంట్ ఆర్ఆర్బి ట్రాక్ ఈజ్ డిఫరెంట్ సో వెన్ వీఆర్ థింక్ అబౌట్ రైల్వేస్ రైల్వేస్కి మాత్రమే ప్రిపేర్ అవ్వండి వెన్ వీఆర్ థింక్ అబౌట్ ఎస్ఎస్ సిజిఎల్ ఎస్ఎస్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ కానీ సిలబస్ చూడడానికి ఒకే రకంగా ఉంటుంది కానీ క్వశ్చనింగ్ అడిగే విధానము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విధానము కానీ లేకపోతే అనాలసిస్ చేసే విధానం కానీ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి ఎస్ఎస్సి ప్రిపేర్ అయితే ఆర్ఆర్బి వస్తున్న అపోహ కానీ ఆర్ఆర్బి ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి సిఎస్ఎస్లో వస్తున్న అపోహ కానీ దాన్ని వదిలేయండి ఏ ఎగ్జామ్ కా ఎగ్జామ్ సపరేట్ ట్రాక్గా మీరు గమనించాలి సో అందుకే ఎస్పెషల్లీ ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కొద్దిగా మ్యాథ్స్ స్కిల్స్ తక్కువగా ఉండి నేర్చుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళు ప్రిపేర్ ఫర్ ఆర్ఆర్బి ఒక్కసారి మనము ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ కనుక గమనిస్తే రాబోయే కాలంలో వన్ ఇయర్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ ఆఫ్ టైంలో ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా చాలా వేల సంఖ్యలో మనం ఇక్కడ ఆర్ఆర్బి నుంచి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి ఉద్యోగాలని కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐ థింక్ సో రానున్న ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో రైల్వేస్ ఉద్యోగానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే న్యూస్ కానీ నోటిఫికేషన్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఆర్ఆర్బి కూడా మనకి రెండు స్టేజుల్లో ఉంటుంది ఓకే సిబిటి వన్ అంటా సిబిటి టూ ఓకే దీని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ కొన్ని ఉద్యోగాలకు మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది సో రైల్వే ఉద్యోగం అనగానే నిజంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చాలా ఎక్కువగా అలవెన్స్ పరంగా కానీ అవకాశాల పరంగా కానీ సెటిల్మెంట్ పరంగా కానీ చాలా బెటర్గా ఉంటాయి అండ్ కంపేర్డ్ టు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మళ్ళీ రైల్వే ఉద్యోగం అనేది ఎస్పెషల్లీ ఇట్స్ ఏ మోస్ట్ ప్రీసియస్ అండ్ మోస్ట్ దాని ఏమంటారు ఎక్కువగా మనకి ఫ్రూట్స్ని దాని ఏమంటారు ఫలితాలని అందించే ఉద్యోగంగా మనం చూడవచ్చు రైల్వేస్లో చూడండి రైల్వేస్లో ఉండాలంటే మనకి రైల్వే హోమ్ అంటే దట్ ఈజ్ క్వార్టర్స్ ఇస్తారు అదేవిధంగా మన పిల్లల చదువు కోసం రైల్వే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉంటాయి హెల్త్ పరంగా రైల్వే హాస్పిటల్స్లో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అండ్ తర్వాత పెన్షన్ స్కీమ్స్ కానీ లేకపోతే జాబ్స్లో మనం తీసుకునే శాలరీస్ కంపేర్ చేస్తే మిగతా గవర్నమెంట్స్ కంపేర్ చేస్తే రైల్వేస్లో హై లెవెల్లో శాలరీస్ ఉంటాయి అలెవెన్స్ ఎక్కువ ఉంటాయి ఎంత ఎక్కువ టైం వర్క్ చేస్తామో అంత ఎక్కువ అలవెన్స్ అనేది మనకు వస్తూనే ఉంటుంది మీరు మిగతా ఏ ఆఫీస్లో పని చేసినా సరే ఒక గంట సేపు ఎక్కువ పనిచేస్తే మనకు ఒక వన్ రూపీ కూడా ఇవ్వరు ఒకవేళ రైల్వే ఉద్యోగం కనుక వస్తే మనం చేయాల్సిన పని కంటే ఒక్క పని ఒక్క నిమిషం పని ఒక గంట పని ఎక్కువ చేసినా సరే మన ఇక్కడ శాలరీస్ పరంగా అలెవెన్సెస్ పరంగా ఎక్కువగా అందుబాటులో ఉంటాయి రైట్ సో క్రాక్ చేయడంలో కంపేర్ చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయడంలో చూస్తే సీజీఎల్ కంటే ఆర్ఆర్బి క్రాక్ చేయడం ఈజీ రైట్ సో ప్రిపరేషన్ విధానంలో చూస్తే సీజీఎల్ సిలబస్ కంటే ఆర్ఆర్బి సిలబస్ ఈజీ అండ్ ఓన్లీ మ్యాథ్స్ వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలరు సీజీఎల్ని ఆర్ఆర్బి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా క్రాక్ చేయగలరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు ఆర్ఆర్బి కానీ గ్రూప్ డి కానీ ఇక్కడ కంపల్సరీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఇక్కడ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు కొన్ని పోస్టులు డిగ్రీతో ఉంటాయి కొన్ని పోస్టులు ఇంటర్మీడియట్తో ఉంటాయి ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఒక నోటిఫికేషన్కి వస్తే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మనకు అప్లై చేసుకోవచ్చు మన డిగ్రీ పూర్తయ్యే లోపు నోటిఫికేషన్ పూర్తవుద్ది రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మనం హ్యాపీగా డిగ్రీతో పాటే రైల్వే ఉద్యోగాన్ని కూడా సాధించవచ్చు శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ చాలా ఫెసిలిటీస్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి సో మీరు సీజిఎల్లా ఆర్ఆర్బియా అని అనుకుంటే మనం త్వరగా జాబ్ సెటిల్ అవ్వాలి బెస్ట్ జాబ్లో సెటిల్ అవ్వాలి కొంచెం ప్రిపరేషన్లో వెసులుబాటు ఉండాలి ఇంగ్లీష్ అనే భయం ఉంది మ్యాథమెటిక్స్ అనే భయం ఉంది అని అనుకుంటే కనుక మీరు ఆర్ఆర్బికి ప్రిపేర్ అవ్వండి దిస్ ద బెస్ట్ ఛాన్స్ అందుకే ఆర్ఆర్బి కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఆర్ఆర్బి కోసం ఎక్స్క్లూజివ్లీ ఆర్ఆర్బి కోసం మాత్రమే మనం ట్యూటీ ట్యూట్లో ఖచ్చితంగా ఆఫ్లైన్ బ్యాచ్ని ప్రారంభించాం రైట్ అండ్ మీరు జాగ్రత్తగా గమనించండి ఎనీ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళండి ఆర్ఆర్బి స్పెషల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఓన్లీ ఫర్ ఆర్ఆర్బి అని అది ట్యూటీ ట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ సో మీరు ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎంక్వైరీ చేసుకున్న సరే ఎస్ఎస్సి ఉంటుంది సిసిఎల్ ఉంటుంది బ్యాంకింగ్ ఉంటుంది ఆర్ఆర్బి ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది కానీ ఆర్ఆర్బి మాత్రమే ఉండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు మాత్రమే కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ ట్యూటిట్యూట్ ఆఫ్లైన్ కాబట్టి ఒకవేళ కనుక మీరు ఆర్ఆర్బి ఉద్యోగం కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మన వద్ద మ్యాథమెటిక్స్ పరంగా కానీ రీజనింగ్ పరంగా కానీ జనరల్ అవేర్నెస్ పరంగా కానీ మ్యాక్సిమం మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే జీరో స్థాయిలో ఉన్నా సరే మిమ్మల్ని మాస్టర్ చేసే బాధ్యత మాది సో ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఖచ్చితంగా ఆర్ఆర్బికి ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా జాబ్ని క్రాక్ చేయగలరు ఈజీగా నోటిఫికేషన్ క్రాక్ చేసి ఒక మంచి ఉద్యోగంలో ఒక తిన వన్ ఇయర్ లోపే సెటిల్ అవ్వచ్చు కాబట్టి కంపేర్ టువ్ సీజీఎల్తో పోల్చుకున్నట్లయితే ఆర్ఆర్బి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇంగ్లీష్ గోల ఉండదు మ్యాథమెటిక్స్ హై లెవల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉండదు మనం నేర్చుకోగలిగే హ్యాండిల్ చేయగలిగే మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది ఎస్పెషల్ మనకి ఇంగ్లీష్ అనేది ఉండదు కాబట్టి ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో ఎవరైతే ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ కోసం భయపడే వాళ్ళు ఉంటారో వారికి ఆర్ఆర్బి ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ సరే మరి మ్యాథ్స్ చేసే వాళ్ళము ఇంగ్లీష్ చేసే వాళ్ళము ఆర్ఆర్బి రాయేద్దాని కాదు రాయండి ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ కాకపోతే ఈ భయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు సీజీఎల్ కంటే దట్ ఈస్ ద మోస్ట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండే బోర్డు ఏదంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాబట్టి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కోసం ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ట్యూటిట్యూట్ నుంచి బెస్ట్ క్లాసెస్ని అందిస్తున్నాం దాని దానికి సంబంధించిన వివరాల కోసం క్రిందున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి సో వెన్ వీఆర్ థింక్ అబౌట్ ఆఫ్టర్ డిగ్రీ ఎస్ఎస్సియా ఆర్ఆర్బియా అని అంటే ఈజీగా ఉద్యోగం సాధించుకునేది ఆర్ఆర్బి సిజిఎల్ ఎన్టీపీసీఆ అంటే ఎన్టీపీసీ తక్కువ సిలబస్తో తక్కువ సమయంలో మనము ద హై లెవెల్ ఆఫ్ పోస్ట్ని క్రాక్ చేయొచ్చు సో ఈ విషయాన్ని మీరు గుర్తెరగండి దీనికి సంబంధించిన మెటీరియల్స్ కానీ రిఫరెన్స్ పుస్తకాలు కానీ ఏం చదవాలన్నది మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్